पिरमिड डॉक्टर कार्यक्रमानिकी स्वागतम मरी सुस्वागतम ई रोज मनम पीएमसी अभिवृद्धि अन्नटुवंटिदी आरोग्यम योक्क विश्वरूपम अन्नटुवंटि अंशं गुरिंची कोंत लोतुगा तेलुसुकुंदाम पीएमसी अंटे मनकु अर्थमयेटुवंटिदि अंदरिकी कूडा भविष्यत्तुलो నాలుక మీద ఉంటూ హృదయంలో పూర్తిగా విరాజిల్లేటువంటి పదంగా మనం చెప్పవచ్చు. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ యొక్క అభివృద్ధి మన ఆరోగ్యం యొక్క విశ్వరూపం ఎలాగో తెలుసుకుందాం. పిఎంసిలో మనము పీస్ఫుల్ మెగా కాన్షియస్ లివింగ్ అనేటువంటిది మన యొక్క ఆరోగ్యం యొక్క విశ్వరూపం. ఎప్పుడు పీస్ఫుల్గా ఉండాలి, మనసు ప్రశాంతంగా మనకు ఉండగలిగితే తప్పకుండా మెగా లెవెల్లో అంటే పరిపూర్ణంగా మనం ఊహించిన దానికంటే కూడా ఎంతో గొప్పదైనటువంటి స్థితిలో కాన్షియస్గా అంటే సచేతనంగా జీవించడం అనేటువంటిది మన యొక్క ఆరోగ్యానికి పునాదే కాదు, అది ఇంతింతై వటుడింతై అన్నట్లుగా మరింత పూర్ణ విశ్వరూపాన్ని చూపిస్తుంది. సో పీస్ఫుల్ మెగా కాన్షియస్ లివింగ్ అనేటువంటిది మన పిఎంసి ద్వారా అందరికీ అందివ్వబడుతుంది. శాంతము లేక సౌఖ్యము లేదన్నారు కదా, ఎప్పుడైతే ఈ శాంతం అనేటువంటిది మన జీవితాల్లో తాండవిస్తుందో, ప్రశాంతకరమైనటువంటి జీవితాన్ని మనము జీవిస్తూ ఉంటామో, అప్పుడు అద్భుతమైనటువంటి జీవితానికి మనము నిదర్శనంగా ఉంటాం. సత్య దర్శనం అనేటువంటిది ఎలా ఉందో మన జీవితమే నిదర్శనంగా పీస్ఫుల్ మెగా లివింగ్కు ప్రతీకగా ఉంటుంది. కాబట్టే ఒక ప్రభంజనం సృష్టించబోతుంది మన పిఎంసి, దానిలో భాగంగానే ఆరోగ్యం అనేటువంటిది మన లక్ష్యం బట్టే ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యం అనేటువంటిది ఉన్నతమైనటువంటి లక్ష్యం వైపు మనము నడిపిస్తూ ఉన్నప్పుడు ఆరోగ్యం యొక్క విశ్వరూపం అనేటువంటిది మనం దర్శించగలుగుతాం. ఆరోగ్యం యొక్క విశ్వరూపం దర్శించడం అంటే శారీరక పరంగా మనం మరింత దృఢంగా ఉంటూ పటిష్టంగా ఉంటూ మనలో ఆ తేజం అనేటువంటిది ఆ ప్రభావం అనేటువంటిది కనిపిస్తూ మనసు నుండి సత్సంకల్పాలు అలాగే మిరాక్యులస్ థింకింగ్ అనేటువంటిది మనము నిరంతరము దానిలో ఉంటూ అలాగే సచేతనంగా ఉంటూ మన పరిస్థితులు కానీ మన పర్యావరణాన్ని కానీ మరింతగా పరిరక్షించేటువంటి స్థితిలో ఉన్నప్పుడు అధికత మన ఆరోగ్యం యొక్క విశ్వరూపం. లక్ష్యం ఉండాలి, జీవితం యొక్క లక్ష్యాన్ని తెలియజేసేటువంటిది మన పిఎంసి. కాబట్టి అందరి లక్ష్యాలను మరింత ప్రభవించేలా చేసేటువంటి విధంగా వారి మూడ్స్ వర్డ్స్ అండ్ డీడ్స్ మాటలు ఆలోచనలు చేతలు అనేటువంటివి మరింత గొప్పదైనటువంటి స్థితిలో మెగా లెవెల్లో ఉంటే అప్పుడు కదా ఆ శాంతంగా ఉన్నటువంటి ప్రశాంతంగా ఉన్నటువంటి మరింత రసవత్తరమైనటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరూ జీవిస్తున్నటువంటి దానికి తోడ్పడేదే మన పిఎంసి అనుకున్నప్పుడు పిఎంసి యొక్క అభివృద్ధి మన ఆరోగ్యం యొక్క విశ్వరూపం అన్నటువంటిది మనం ఈరోజు మరింత లోతుగా తెలుసుకుంటూ పిఎంసి అందరికీ మనం ఏ విధంగా చేరవేద్దాం, తన్ మన్ ధన్ అన్నటువంటిది అందరూ కూడా పాలు పంచుకునేలా ఏ విధంగా ఉండగలిగితే మన ఆరోగ్యం మరింత వృద్ధి అవుతుంది అనేటువంటి విషయాలను ఈరోజు అనుభవపూర్వకంగా తెలుసుకునేటువంటి పని చేద్దాం. పిఎంసి ఏం చేస్తుంది అనే దానికి ఒక మీరు ఒక క్యాండిల్ తీసుకోండి, ఆ క్యాండిల్ వెలిగించి మీ ముందు ఉంచుకోండి. ఎస్, అందరి జీవితాల్లో జ్యోతిని నింపేదే కదా ప్రజ్ఞాన జ్యోతిని, అలాగే అహింసా జ్యోతిని అందరికీ కూడా ఆ వెలుగును ప్రసాదించేటువంటిదే కదా పిఎంసి. క్యాండిల్ పట్టుకొని క్యాండిల్ వెలిగించి మీరు ఆ క్యాండిల్లోకి అలా ఊదుతూ రండి. ఎలా అయితే చూడండి, గాలి అనేటువంటిది మనము ఆ క్యాండిల్లోకి ఊదుతూ ఉన్నప్పుడు ఆ వెలుగుతున్నటువంటి జ్యోతి, ఆ వెలుగుతున్నటువంటి లైట్ మరింత తేజవంతంగా డ్యాన్స్ చేస్తూ ఎలా వెలుగుతుందో అందరి జీవితాల్లో ఒక నృత్యం, ఒక తాండవం అనేటువంటిది
రంగరించేలా చేసేటువంటిదే మన పిఎంసి. పిఎంసి అంటే ఫిజికల్గా, మెంటల్గా అండ్ మన కాన్షియస్గా అంటే సోల్ లెవెల్లో కూడా మరింత అభివృద్ధిని తీసుకుని వచ్చేటువంటిదే. కాబట్టి క్యాండిల్ పట్టుకొని ఆ క్యాండిల్లోకి మనము గాలిని ఊదుతూ ఎస్ చేద్దాం కొద్దిసేపు. అలా చేస్తున్నప్పుడు ఎదురుగా ఒకవేళ మీరు కళ్ళు మూసుకొని ఎదురుగా ఫైర్ ఉంది అన్నట్లుగా దానిలోకి గాలి ఊదుతూ ఉన్నా కూడా, అంటే ఫిజికల్గా మీరు ఒక క్యాండిల్ తీసుకొని దాన్ని వెలిగించి దానిలోకి గాలి అలా ఊదుతూ ఊదుతూ, ఎలా అయితే శ్వాస మీద ధ్యాస అన్నాం కదా, గాలి అనేటువంటిది గమనిస్తుంటే గోవిందుని అర్థం చేసుకోవడం అనేటువంటిది వీలవుతుంది అనేటువంటిది అందరికీ అనుభవపూర్వకంగా తెలిసింది కదా. ఆ జ్యోతిలోకి మనము గాలి ఊదుతూ ఉన్నప్పుడు ఎస్, ఏదైతే ప్రతిబంధకాలు ఉన్నాయో అందరి జీవితాల్లో, తన్ మన్ ధన్ అనే దానికి ఎక్కడైతే ప్రతిబంధకం ఉందో ఆ ప్రతిబంధకాన్ని అంతా కూడా మనము వదిలేస్తున్నట్లుగా, దాన్ని విలీనం చేస్తున్నట్లుగా కొంత మనం ఆ గాలి వదులుతున్నప్పుడు భావిద్దాం. అంతే కదా, ఒక జ్యోతి ఇంకొక జ్యోతిని వెలిగించడానికి ఉపయోగపడుతుంది అన్నట్లుగా మనం అలా గాలి ఊదుతూ ఆ వెలుగుతున్నటువంటి క్యాండిల్లోకి, ఎస్ క్యాండిల్ తీసుకున్నారు, వెలిగించారు, మీ ముందు ఉంచుకున్నారు, ఈ చిన్ని కొంత మనము చేసినట్లయితే ఆ వెలుగుతున్నటువంటి కాంతి ఎలా వెలుగుతూ ఉందో దానిలోకి తన్ మన్ ధన్ ప్రతిబంధకాలు ఏవైతే ఉన్నాయో, ప్రతి ఒక్కరూ కంఫర్ట్ జోన్లో ఉండాలనుకుంటారు, నాకెందుకులే అని అనుకుంటారు. అలా కాకుండా వారినందరినీ కూడా మన లక్ష్యం వైపు ఏదైతే ఉన్నతంగా ఉంచుకున్నామో, అందరి ఆరోగ్యం కావాలని, అందరికీ కూడా ప్రశాంతత లభించాలని, సమిష్టిగా అందరూ ఈ యొక్క ఉన్నతికి ఉపయోగపడాలన్నటువంటి గొప్ప లక్ష్యాన్ని కలిగి ఉన్నటువంటి మనం ఎస్ అలా గాలి వదులుతూ వదులుతూ ఉన్నప్పుడు ఇతరుల్లో ఉన్నటువంటి ఆ ప్రతిబంధకాలను సైతం, ఎస్ మన కుటుంబాల్లో చాలా మనకు వ్యతిరేకత ఉండవచ్చు, మనం చేసేటువంటి పనులకు మన శరీరం సహకరించకపోవచ్చు, ఇది సమయం కాదులే అన్నటువంటి విధంగా మన లేజినెస్ అడ్డు తగులుతూ ఉండవచ్చు. ఎంత మనం ధనరూపంగా సహాయం చేద్దాము ఇతరులకు, కానీ మన యొక్క పిఎస్ఎస్ఎం యాక్టివిటీస్లో పాలు పంచుకుందాం అని అనుకుంటున్నటువంటి వారు అడ్డుపడుతున్నటువంటి విషయాలను అలా అలా గాలి ఊదుతూ ఆ జ్యోతిలోకి వెలుగుతున్నటువంటి ఆ లైట్లోకి అలా మీరు వదులుతూ వదులుతూ ఉన్నప్పుడు ఏదైతే ప్రతిబంధకాలు ఉన్నాయో, ఏదైతే మన యొక్క అసమతుల్యతలు ఉన్నాయో, అడ్డుగోడలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వదిలేస్తున్నట్లుగా కొద్దిసేపు చూద్దాం. అంతే కదా, జీవితం మనం ఏ విధంగా చూస్తే ఆ విధంగా మనకు కనిపిస్తుంది. కాబట్టి మన ప్రయత్నం అనేటువంటిది కొద్దిపాటి మనం చేసినప్పుడు తప్పకుండా మన అడుగు మనమే వెయ్యాలి. కాబట్టి జీవితంలోని గొప్ప గొప్ప నడకలన్నీ, గొప్ప గొప్ప ప్రయాణాలన్నీ ఒక్క అడుగుతోనే మొదలవుతాయి అన్నట్లుగా అలా గాలి ఊదుతూ ఎస్ క్యాండిల్ తీసుకుని చేస్తూ ఉందాం. ఎస్ ఏం జరుగుతుందో చూద్దాం. అలా ఒక్కొక్కటిగా శరీరపరంగా ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, నాకు ఏది నన్ను నా కంఫర్ట్ జోన్లో ఉంచేలా చేస్తుంది, స్వీయ కళ్యాణం అనేటువంటిది జగత్ కళ్యాణానికి తోడ్పడుతుంది అనేటువంటిది ధ్యానంలో తెలుసుకున్నాం. జగత్ కళ్యాణం కోసం అడ్డుపడుతున్నటువంటి విషయాలు శారీరక పరంగా ఒకవేళ అనారోగ్యం ఉంటే ఆ అనారోగ్యాన్ని కూడా మనము ఆ దీపంలోకి, ఆ వెలుగుతున్న ఆ వెలుగులోకి అలా అలా ఊదుతూ ఊదుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఎస్, దేహపరంగా మనకున్నటువంటి ఇబ్బంది, అంతే కదా మన ఆరోగ్య విశ్వరూపం మనకు తెలియాలి అంటే పిఎంసి అభివృద్ధి అనేటువంటిది, పీస్ఫుల్ మెగా కాన్షియస్ లివింగ్ అనేటువంటిది, ఫిజికల్గా మెంటల్గా మన కోర్ లెవెల్లో, సోల్ లెవెల్లో మనకు అభివృద్ధిని పరిచేటువంటి పిఎంసి, ఫిజికల్ మెంటల్ అండ్ కోర్ లెవెల్ సోల్ లెవెల్ ఎవల్యూషన్ను అందించేటువంటి విధంగా మన జీవితం ఉంటే అదే కదా మన ఆరోగ్య విశ్వరూపం. శారీరక పరంగా అడ్డు తగులుతున్నటువంటి
మన అనారోగ్యం కావచ్చు, ఇబ్బంది కావచ్చు, కష్టం కావచ్చు, పెయిన్ కావచ్చు, అలా మనము ఆ క్యాండిల్ లైట్లోకి అలా అలా వదులుతూ కొంత గమనిద్దాం ఏం జరుగుతుందో. ఎస్, క్యాండిల్ తీసుకొని క్యాండిల్ వెలిగించి మీ ముందు ఉంచుకొని అలా అలా గాలిని వదులుతూ వదులుతున్నప్పుడు ఫిజికల్గా ఏదైతే మనకు అడ్డు తగులుతూ ఉందో అంతే కదా, మనము కాన్షియస్గా మన నుంచి వదులుకోవడానికి మనం ఎప్పుడైతే సంసిద్ధత తెలియచేస్తామో మన దగ్గరికి రావాల్సింది అది ఆరోగ్యం కావచ్చు, ఫిజికల్ స్టామినా కావచ్చు, ఫిజికల్గా ఇంటిగ్రిటీ కావచ్చు, ఫిజికల్ వైబ్రేషన్ కావచ్చు, ఫిజికల్గా విటాలిటీ కావచ్చు, విగర్ కావచ్చు, వీటన్నిటిని ఎలా మనము పరిపుష్టి చేసుకుంటామో అభివృద్ధి చేసుకుంటామో మనం గమనిద్దాం. ఎస్, అలా అలా గాలి వదులుతూ వదులుతూ, ఎస్ యు ఆర్ డూయింగ్ వెరీ వెల్, ఫెంటాస్టిక్, ఫెంటాబులస్, మెజెస్టిక్, మ్యాగ్నానిమస్. ఎస్, ఇప్పుడే జాయిన్ అయినటువంటి వారుంటే క్యాండిల్ వెలిగించుకోండి. ఆ వెలిగించుకొని దానిలోకి ఫిజికల్గా నా పిఎంసి అభివృద్ధికి పీస్ఫుల్ మెగా లీవింగ్, కాన్షియస్ లీవింగ్ అభివృద్ధి కోసం ఏదైతే అడ్డుపడుతున్నాయో ఫిజికల్ లెవెల్లో మొదట దాన్ని నేను కాన్షియస్గా వదులుతూ వస్తాను. ఎస్, ఐఎమ్ రెడీ, నా ఆరోగ్యాన్ని మరింతగా ఫిజికల్గా నేను పర్సీవ్ చేయడానికి, పొందడం కోసం ఈ కనిపిస్తున్నటువంటి వెలుగులోకి గాలిని అలా వదులుతూ ఉన్నప్పుడు నా జీవితంలో కూడా వెలుగును నింపగలిగేదానికి నేను సమగ్రత చూపిస్తున్నాను అన్నటువంటి విధంగా, ఎస్, అలా కాన్షియస్గా గాలి ఊదుతూ ఫిజికల్గా ఉన్నటువంటి ఇబ్బంది కావచ్చు, కష్టం కావచ్చు, అనారోగ్యం కావచ్చు, డిస్కంఫర్ట్ కావచ్చు, డిసీజ్ కావచ్చు, అలా అలా వదులుతూ వదులుతూ ఉంటూ, ఎస్, వెరీ నైస్, యు ఆర్ డూయింగ్ వెరీ గుడ్, ఎక్సలెంట్. ఫిజికల్గా మనం వదులుతూ ఉన్నప్పుడు మెంటల్గా అలాగే మనకి ఎమోషనల్గా ఉన్నటువంటి మానసిక భావోద్వేగ స్థాయిలో ఉన్నటువంటి ఎన్నైనా కానీ అసమతుల్యతలు, నెగటివ్ థింకింగ్, నెగటివ్ బిలీఫ్ సిస్టమ్స్, నెగటివ్ ప్యాట్రన్స్, నెగటివ్ ఎమోషన్స్, ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అలా అలా ఊదుతూ వద్దాం. ఎస్, అలా వదులుతూ ఉన్నప్పుడు, ఊదుతూ ఉన్నప్పుడు, గాలిని ఊదుతూ ఉన్నప్పుడు మనలో ఇంతవరకు మనల్ని ఏదైతే లిమిట్ చేశాయో పిఎంసి అభివృద్ధికి, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అభివృద్ధికి, మన జీవిత లక్ష్యం అన్నటువంటి విషయం మనకు తెలిసి వచ్చింది కదా, మనకున్నటువంటి జ్ఞానం, ఆనందం, మనకున్నటువంటి తేజస్సు అన్నింటిని కూడా ప్రసారం చేసుకునేటువంటి స్థితిలో మనకు పరిపూర్ణంగా ఉపయోగపడుతున్నటువంటి పిఎంసి అభివృద్ధి కోసం అడ్డుపడుతున్నటువంటి మన మానసిక స్థాయిల్లో, భావోద్వేగ స్థాయిల్లో ఉన్న అడ్డంకులను, లిమిటేషన్స్ను, సబటోస్ ప్యాట్రన్స్ను అన్నింటిని కూడా ఒక్కొక్కటిగా అలా 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 వదులుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందో చూడండి. గాలి ఊదుతున్నారు, వదులుతున్నప్పుడు మీలో ఇంతవరకు ఉన్నటువంటి ఆ లిమిటేషన్స్, అడ్డంకులు, బ్లాక్స్ ఒక్కొక్కటిగా అలా లైట్లోకి వదులుతూ ఉన్నప్పుడు, ఎస్, యు ఆర్ డూయింగ్ వెరీ వెల్, ఫెంటాస్టిక్. అలానే వదులుతున్నప్పుడు ఎస్ చూడండి, బరువు అంతా తగ్గుతుంది చూడండి. అగ్నికి ఉన్నటువంటి గొప్ప లక్షణం దేన్నైనా కాల్చివేస్తుంది. అందుకే జ్ఞానం అనేటువంటి అగ్ని మన కర్మలన్నింటినీ దగ్ధం చేస్తుంది అనేటువంటిది ఎంత సత్యమో, అలా వదులుతూ ఉన్నప్పుడు ఇంతవరకు అణుచుకున్నటువంటి భావోద్వేగాలు, నాకు చేత కాదు, నేను ఇంతే, నేను చేయలేనేమో, నా సహాయం ఎంత విలువ చేస్తుంది అని తక్కువ భావనలు కావచ్చు, అంతా నాకే చెల్లుతుంది, ఇతరుల అభివృద్ధి ఎందుకు, నేను బాగుంటే చాలు అనేటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు కావచ్చు, ఇలా ఏదైనా కానీ రకరకాల భయాలు కావచ్చు, ఉద్వేగాలు కావచ్చు, అనవసరంగా ఏర్పరచుకున్నటువంటి ఎన్నో నెగటివ్ అభిప్రాయాలు కావచ్చు, వాటన్నిటిని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అలా వదులుతున్నప్పుడు పిఎంసి అభివృద్ధి మన ఆరోగ్యం యొక్క విశ్వరూపం. పీస్ఫుల్ మెగా కాన్షియస్ లివింగ్ అభివృద్ధి చేసుకుంటే అదే మన ఆరోగ్య విశ్వరూపం. ఆరోగ్యం ఉన్న తర్వాత ఎంత గొప్పగా జీవిస్తావు, నీ లక్ష్యంతో నీవు అనుసంధానం అవుతావు.
నీ ఆలోచనలు మాటలు చేతలు అన్నటువంటి దానికి మనం ఈరోజు సంసిద్ధులమై ఎస్ ఫిజికల్గా ఉన్నటువంటి రకరకాల డిసీజెస్ పెయిన్స్ డిస్కంఫర్ట్ బాధలు కష్టాలు నష్టాలు రోగము నొప్పి వాటన్నిటిని ఎలా ఎలా అయితే మనం వదులుతూ ఉన్నామో అలాగే మానసిక స్థాయిలో భావోద్వేగ స్థాయిలో ఉన్నటువంటి అనవసరమైన విషయాలన్నిటినీ కూడా ఎస్ ఒక్కొక్కటిగా అలా అలా వదులుతూ ఉందాం. వెరీ నైస్, యు ఆర్ డూయింగ్ వెరీ వెల్. ఈరోజు మనం పిఎంసి అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి ఈ సాధన, ఉల్లాసంగా ఉత్సాహంగా మనం చేస్తున్నటువంటి ఈ చిరు సాహసం, వెరీ నైస్, ఎక్సలెంట్, యు ఆర్ డూయింగ్ వెరీ వెల్. మెంటల్ లెవెల్లో ఎమోషనల్ లెవెల్లో చేస్తూ ఇక ఏదైతే ఇంతవరకు మనం అనుకున్నవన్నీ ఏవైతే చేయలేకపోయామో వాటన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా వదులుదాం. అందుకేనేమో మనకు ఆ సంసిద్ధత రాకుండా ఉంది మన జీవితాల్లో, సాహసం చేయకుండా మనల్ని సోమరిపోతుల్లాగా ఉంచుతూ ఉంది. ఎస్, సచేతనంగా ఏదైతే ఇంతవరకు మనము లిమిట్ చేసుకున్నామో, నెరవేరినటువంటి పనులు సంఘటనలు సన్నివేశాలు మనల్ని తక్కువ చేసినటువంటి పరిస్థితులు ఈవెంట్స్ సిచ్యువేషన్స్ ఆ సంఘటనంతా ఒక్కొక్కటిగా అలా అలా ఆ అగ్నిలోకి మనం ఊదుతూ, ఎస్ చూడండి ఎన్ని కలర్స్ తెలుస్తున్నాయో ఆ క్యాండిల్ లైట్లో, బ్లూ ఆరెంజ్ కలర్ ఎల్లో ఎస్ యాష్ కలర్ వీటన్నిటిలోకి అలా వదులుతూ ఉన్నప్పుడు ముఖ్యంగా ఆ తాండవం డ్యాన్స్ చూడండి అగ్ని చేస్తున్నటువంటి ఆ తమాషా దానిలోకి మనం వదులుతున్నప్పుడు ఏవైతే సంఘటనలు నన్ను అవమానించారని నన్ను తక్కువ చేశారని నన్ను నిందించారని ఏవైతే భావనలు ఉన్నాయో ఎంతో కాలంగా రీసెంట్గా జరిగినటువంటివి కావచ్చు, మనము యవ్వన స్థాయిల్లో మన తోటి స్నేహితులు అలాగే మనతో ఉన్నటువంటి శత్రువులు వారి నుంచి వచ్చినటువంటి నీలాప నిందలు వ్యతిరేకతలు అయిష్టతలు ఎగతాళి చేసినటువంటి పరిస్థితులు ఆ సన్నివేశాలన్నింటినీ ఒక్కొక్కటిగా అలా వదులుతున్నప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ఎస్, పీస్ఫుల్ మెగా కాన్షియస్ లివింగ్ అభివృద్ధి అనేటువంటిది మన ఆరోగ్యం యొక్క విశ్వరూపం అనేటువంటి దానిలో భాగంగా ఆ వదులుతున్నటువంటి ప్రతి సన్నివేశాన్ని మీరు బికమ్ కాన్షియస్. ఎస్, ఆధ్యాత్మికత అనేటువంటిది మరింత కాన్షియస్గా మరింత అవేర్గా కావడమే కాబట్టి, ఆరోగ్యం అనేటువంటిది పరమ లాభం కాబట్టి, ఆరోగ్యం మించినటువంటి ధనం ఇంకొకటి లేదు కాబట్టి, ఎస్ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అలా అలా వదులుతూ ఉన్నప్పుడు వెరీ నైస్, యు ఆర్ డూయింగ్ వెరీ వెల్. ఒకవేళ క్యాండిల్ పెట్టుకొని మీరు ఈ సాహస సాధన క్రమం చేయలేకపోతే మీరు ఊహించుకొని కూడా ఎదురుగా మీ ఒక ఫైర్ ఉన్నట్లుగా దానిలోకి మీరు వదులుతూ వదులుతూ ఫిజికల్గా ఉన్నటువంటి రకరకాల ఇబ్బందులు కావచ్చు, మానసికంగా భావోద్వేగ పరంగా ఉన్నటువంటి లిమిటేషన్స్ కావచ్చు, వాటన్నిటిని అలా వదులుతూ మీ జీవితంలో మీరు పొందినటువంటి అవమానాలు మీరు వ్యతిరేకించబడినటువంటి ఘర్షణ పడినటువంటి ఎన్నో సందర్భాల్లో ఆ పరిస్థితులను అన్నిటినీ కూడా అలా అలా వదులుతున్నప్పుడు ఏం జరుగుతుందో చూడండి. అన్నీ వదులుకుంటున్నారు, వదులుకోవడంలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని మీరే గమనించగలుగుతున్నారు. పొందడం ఎంత ఆనందభరితమో వదలడంలో ఉన్నటువంటి ఆ మహదానందాన్ని మీరు మమైకంగా మరింత మాధుర్యంగా చూస్తూ గమనిస్తూ చేస్తున్నటువంటి ఈ క్రమంలో ఎస్ పూర్తిగా అలా వదులుకున్నప్పుడు ఆ మాధవత్వం విశ్వేశ్వరత్వం మీలో ఉన్నటువంటి పొటెన్షియాలిటీ పూర్తిగా మీలో గమనిస్తూ మీ హృదయం నుంచి ఎస్ ఉప్పెనలా మీ చైతన్యం పీస్ఫుల్ మెగా కాన్షియస్ పొటెన్షియల్ మీ నుండి అలా 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 పూర్తిగా శరీరానికి అంతా కూడా అందబడుతూ అనువనువు మరింత ప్రశాంతతతో ఉత్సాహంతో
ఉల్లాసంతో ఆరోగ్యంతో పూర్తిగా నింపబడుతూ ఉన్నప్పుడు చూడండి, మీ నుండి ప్రసారం అవుతున్నటువంటి ఈ కాంతి కావచ్చు, ఈ వైబ్రేషన్స్ కావచ్చు, ఈ స్పందనలు అంతటా కూడా నింపబడుతూ నింపబడుతూ ఎస్ పిఎంసి అభివృద్ధి మీ ఆరోగ్యం యొక్క విశ్వరూపం అన్నట్లుగా ఆ పీస్, ఆ మెగా కాన్షియస్ స్టేట్ అలా అలా స్ప్రెడ్ అవుతూ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులన్నిటినీ కూడా మరింత ప్రభావితం చేస్తూ ఉన్నాయి. పిఎంసి అభివృద్ధి దిశలో పీస్ఫుల్ మెగా కాన్షియస్ లివింగ్ను ప్రసారం చేస్తున్నటువంటి పిఎంసి యొక్క అభివృద్ధిలో ప్రతిదీ కూడా భాగమవుతూ ఉన్నాయి. ఇలా మీరు స్ప్రెడ్ చేస్తున్న కొద్దీ ఇంటి పరిస్థితులు, వర్క్ ప్లేస్లోను, చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు, రాష్ట్రం, దేశం, ప్రపంచమంతటా కూడా మీరు వెదజల్లుతున్నటువంటి ఈ జ్ఞాన తరంగాలు, శాంతి తరంగాలు, ఆరోగ్య తరంగాలు అంతటా కూడా అలా 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 స్ప్రెడ్ అవుతున్న కొద్దీ చూడండి ఎంత గొప్పగా మీరు పిఎంసి అభివృద్ధి బీజాలను నాటుతూ ఉన్నారో. అలా నాటుతున్నటువంటి ప్రతిదీ కూడా మరింత వటవృక్షమై, మరింత అందరికీ జ్ఞాన ఆనంద ఆరోగ్య నీడనందిస్తున్నటువంటి ఎస్ ఆ అభివృద్ధిని చూస్తున్న కొద్దీ యుయర్ ఎక్స్పాండింగ్ ఎస్ అలా అలా ఎక్స్పాండ్ అవుతూ ఎక్స్పాండ్ అవుతూ మన విశ్వరూపాన్ని మనమే చూస్తున్నటువంటి ఆ స్థితిలో బీ దేర్. వండర్ఫుల్, ఎక్సలెంట్. ఇలాగే మనం కంటిన్యూ చేస్తే మనం మరింతగా ఆ ఆనందాన్ని ఆరోగ్యాన్ని మనము ఇంకా సితమవుతామని నెమ్మది నెమ్మదిగా చేతులు కళ్ళ మీద ఉంచుకుందాం. హాయిగా ప్రశాంతంగా కళ్ళు తెరుస్తూ స్లోలీ స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. వండర్ఫుల్, ఎక్సలెంట్. ఎంతమందికి హాయిగా అనిపించింది? ఇలా మీరు వదులుతూ ఉన్నప్పుడు, ఫిజికల్గా ఉన్నటువంటి పెయిన్ కానీ, బాధ కానీ, కష్టం కానీ వదులుతున్నప్పుడు ఏవేవి వదలాలో మనకు తెలిసి వచ్చాయి. చాలా వరకు మనం అలానే అంటిపెట్టుకొని ఉంటాం. ఎందుకు? మనకు మన జాయింట్స్ ఎందుకు సహకరించామంటే ఫ్లెక్సిబుల్గా ఉండం కాబట్టి అని. అలాగే మన వెన్నెముక మనకు ఎంతో స్ట్రెంగ్త్ను అందిస్తుంది. కానీ మనం ఎప్పుడైతే మనం స్ట్రెంగ్త్ లేదు అనేటువంటి భావన కలిగి ఉంటే మన వెన్నెముక అనేటువంటిది ఎంత వీక్గా అనిపిస్తుందో. మన దృష్టి కూడా అంతే. దీన్ని కూడా స్పష్టంగా చూడడానికి ఇష్టపడకపోతే దృష్టి కూడా మందగించినటువంటి విధంగా, వాక్కును కూడా పరిపూర్ణంగా మనం ఉపయోగించుకోవాలి మన బాగు కోసం, ఇతరుల బాగు కోసం. అవసరం లేకపోతే సైలెన్స్ ఈజ్ ద బెస్ట్ సౌండ్ అనేటువంటిది ఎలా ఉందో, మాటను కూడా మనం సరిగ్గా వినియోగించుకోవాలి. ఇలా మన శరీరాన్ని సరిగా వినియోగించవలసినటువంటి శరీరం కలు ధర్మ సాధనం అనేటువంటిది ఎంత సత్యమనేటువంటిది, మనకున్నటువంటి నొప్పులు కానీ బాధలు కానీ ఆ అగ్నిలోకి వెలుగుతున్నటువంటి ప్రకాశంలోకి మనం వదులుతున్నప్పుడు మనకెలా ఫిజికల్ లెవెల్లో ఉన్నటువంటి అడ్డంకులు తెలిసి వచ్చాయో, అలాగే మానసిక స్థాయిలో మన ఆలోచన విధానం ఎలా ఉంది. మనం చాలా గొప్ప గొప్పగా ఆలోచిస్తుండవచ్చు, గొప్ప గొప్ప కోరికలు ఉండవచ్చు, కానీ మనకున్నటువంటి లిమిటింగ్ బిలీఫ్స్, మనకున్నటువంటి అశాస్త్రీయమైనటువంటి, అసంబంధమైనటువంటి, అనవసరమైనటువంటి ఎన్నెన్ని ఆలోచనలు ఉన్నాయన్నటువంటి విషయం ఎప్పుడైతే మనం కాన్షియస్గా వదులుతున్నామో ఎలా మనకు తెలిసి వచ్చిందో, జ్ఞానం అనేటువంటి ప్రకాశంలో పిఎంసి అందిస్తున్నటువంటి జ్ఞానం, శక్తి, చైతన్యం ఎంతోమంది ఎన్లైటెన్ మాస్టర్స్ ద్వారా అందివబడుతున్నటువంటి ఆ జ్ఞాన ప్రకాశంలో మన గురించి మనకు మానసిక స్థాయిలో ఉన్నటువంటి అడ్డంకులు ఎలా 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 తెలిసి వస్తున్నాయో, ఏదైతే పీస్ఫుల్ మెగా కాన్షియస్ లివింగ్ అనేటువంటిది మన ఆరోగ్యం యొక్క విశ్వరూపం చూసుకోవడానికి ఎలా తెలిసి వస్తుందన్నటువంటి విషయం మనకు పిఎంసి ఛానల్ ఎలా చూపిస్తూ ఉందో, అలాగే ఎన్నెన్నో పరిస్థితులు కదా, ప్రతిదీ కూడా మన స్థితి బట్టి ఏర్పడినటువంటి పరిస్థితులన్నీ కూడా ఆ పరిస్థితుల్లో మనం కొట్టుకొని పోకుండా ఉండకుండా మన స్థితిలోనే మనం సదా ఉండేలా మనం ఎప్పుడైతే వాటి పట్ల కొంత అవేర్గా ఉంటామో, ఏవైతే మనం అలా అంటిపెట్టుకొని ఉన్నామో వాటిని వదులుతూ వదులుతూ ఉన్నప్పుడు
ఏదైతే శారీరక మానసిక బుద్ధిపరమైన ఆత్మపరమైనటువంటి ఈ స్థాయిలో లైఫ్ ఈవెంట్స్, జీవితం అంటే మెమరీస్ అన్నారు కదా, రకరకాల అనుభవాలను మనం సొంతం చేసుకోవాలనుకున్నప్పుడు ఏదైతే మనకు అడ్డుతలుగుతున్నటువంటి కష్టమైన నష్టమైన ఈ అనుభవాలన్నింటినీ కూడా మనం ఏర్పరచుకున్నటువంటి రకరకాల బిలీఫ్ సిస్టమ్స్ వీటన్నిటిని కూడా వదులుతున్నప్పుడు మన శారీరక స్థాయిల్లో మనం పొందవలసినటువంటి ఆరోగ్యం, ఎప్పుడైతే అనారోగ్యాలను మనం ఎప్పుడైతే పూర్తిగా సంసిద్ధమవుతామో వాటిని వదులుకోవడానికి అప్పుడు ఆరోగ్యంలో మనము స్థితమవుతామనేటువంటిది చెప్పేటువంటి వారే పిరమిడ్ డాక్టర్. పిరమిడ్ డాక్టర్కి ఎప్పుడు కూడా ఈ సంపూర్ణ దృష్టి ఉంటుంది. అందులోనే భాగంగా మీరు గమనిస్తే చాలా వరకు హాస్పిటల్స్లో నర్సెస్కు, ముఖ్యంగా డాక్టర్స్కు, పత్రి గారు కూడా మన ఎంఎన్జే క్యాన్సర్కి వచ్చారు, ఇక్కడ ఉన్నటువంటి ఈ నర్సెస్ వీరందరూ కూడా అలా ధ్యానాన్ని అనేటువంటిది వారికి అందించినప్పుడు, నర్సెస్ అంటే నర్చరింగ్, దీన్ని కేవలం శరీరమే కాదు మనము మానసిక స్థాయిలో కూడా భావోద్వేగ స్థాయిలో కూడా అందివలసినటువంటి పోషణ అనేటువంటిది అందించాలి, ఆత్మపరమైనటువంటి జ్ఞానం అనేటువంటిది కూడా అందించాలి. అందుకే ధ్యానం ద్వారా మనము అన్నింటినీ, శరీరాన్ని మనసును ఆత్మను కలుపుతున్నటువంటి శ్వాస సహితంగా ఉన్నప్పుడు మన గురించి మనకు అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇట్ ఈస్ అ టార్చ్ థ్రోయింగ్ లైట్ ఆన్ టు అన్అక్నాలెడ్జ్డ్ పార్ట్స్ ఆఫ్ అవర్ సెల్స్. ఏదైతే మనం గమనిస్తున్నా, మనమేమో తెలియజెప్పేటువంటి వారు అందరూ కూడా ఎప్పుడూ ఉంటారు, నువ్వు ఇలా, నీ పరిస్థితి ఇది చూడు, నీ క్యారెక్టర్ ఇది చూడు, నీ ఎమోషన్స్ ఇవి చూడు అని మనకు ఏర్పడినటువంటి ఎన్నో సందర్భాల్లో, ఆ సిచ్యువేషన్స్లో మన గురించి మనకు తెలియజెప్పేటువంటి వారు వ్యక్తులు కానీ లేకపోతే అటువంటి సంఘటనలు కానీ ఇవన్నీ కూడా మనకు తెలియచెప్తూ ఉంటాయి. కానీ ధ్యానంలో మనము ఏదైతే ఉన్నామో దాన్ని మనకు పరిచయం చేసేటువంటి, అందుకే నేను అన్నాను ఆరోగ్య విశ్వరూపం అనేటువంటిది మన విశ్వరూపాన్ని మనం చూసుకోవడమే. నర్సెస్ ఎప్పుడైతే ఈ ఫిజికల్ వూండ్స్ను వాటిని డ్రెస్ చేస్తూ ఉన్నటువంటి వారు ఎంతో ప్రేమగా పలకరిస్తూ వారిలో ధైర్యాన్ని నింపుతూ వారికి ఏదైనా కొద్దిగా సమయం దొరికితే మీరు మీతో మీరు ఉండండి, పర ధ్యానంలో ఉండొద్దండి, మీతో మీరు గడిపితే మీ యొక్క ఏదైతే సమస్య ఉందో అది సమస్య పోయేదే, ఎలా అయితే టైం హీల్స్ అన్నారో, మీరు కొంత మీ పట్ల శ్రద్ధ వహిస్తే ఇంతవరకు మీరు నెగ్లెక్ట్ చేసి ఉండొచ్చేమో మిమ్మల్ని, కానీ ఇప్పుడు మిమ్మల్ని కొద్దిగా గమనిస్తే మీతో మీరు ఉన్నప్పుడు డాక్టర్లు మందులు అనేటువంటివి మీకు సహాయం చేస్తుండవచ్చేమో, కానీ రెస్పాండ్ అయ్యేటువంటిది, మీరు ఏ విధంగా ప్రతిస్పందించేటువంటిది మీ ఇమ్యూనిటీ బట్టి, మీ స్వస్థత గుణం బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి దాన్ని పెంచుకోవడానికి కొంత మీరు ఇక్కడ అభ్యాసాన్ని, ప్రాక్టీస్ అనేటువంటిది మీరు కొనసాగించమనేటువంటిది చెప్పడం నర్సెస్ చేస్తున్నారనుకో. అందుకే నర్సింగ్ హోమ్స్, హాస్పిటల్ అంటే హాస్పిటాలిటీ అంటారన్నట్టు, ఆ విధంగా మనల్ని గమనించుకునేటువంటి ఆరోగ్యాలయాలన్నీ కూడా దేవాలయాల్లాగా నర్సెస్ ఆర్ లివింగ్ ఏంజల్స్ అన్నప్పుడు వారు చెప్తున్నటువంటి కదా తెల్లని దుస్తులు ఎంత శాంతికి చిహ్నమో, శాంతము లేక సౌఖ్యము లేదు అన్నట్లుగా ఆ శాంతంగా ఉన్నటువంటి, శాంతించుకో కొద్దిగా, శాంతం అనేటువంటిది మనసుకు సంబంధించింది కదా, శరీరపరంగా మేము ఎన్నెన్నో చేస్తున్నాం, డ్రెస్సింగ్స్ చేస్తున్నాము, మందులు ఇస్తున్నాము, మీకు కావలసినటువంటి ఆహారాన్ని ఇస్తున్నాము, కానీ మనసును శాంతం చేసుకోవాల్సింది నీవే కదా అన్నటువంటి ఆ సింబాలిక్గా వైట్ డ్రెస్ వేసుకున్నటువంటి నర్సెస్, డాక్టర్స్ వీరందరూ కూడా ఆ చిరునవ్వుతో వారిలోకి వారు వెళ్ళేటువంటి ఆ ధ్యానాన్ని ఏ విధంగా చేయాలనేటువంటి శిక్షణ దాదాపుగా 5 to 7 days కంటిన్యూస్గా క్యాన్సర్ హాస్పిటల్, ఎంఎన్జి క్యాన్సర్ హాస్పిటల్లోను, ఓవైసీ హాస్పిటల్లోను, కేర్ హాస్పిటల్లోను నర్సెస్కు, డాక్టర్స్కు, అక్కడ ఉన్నటువంటి స్టాఫ్కు అందిస్తూ ఉన్నప్పుడు, ఎందుకంటే నొప్పిలో వచ్చినటువంటి వాడిని నారాణ్య వైపు నడిపించేటువంటి అవకాశం వైద్యాలయాల్లో పనిచేసేటువంటి నర్సులకు కానీ డాక్టర్స్కి కానీ ఉంది. బాధల్లో ఉన్నటువంటి వాడికి భగవంతుణ్ణి కూడా పరిచయం చేసేటువంటి అవకాశం వైద్య వృత్తిలో ఉందన్నటువంటి విషయం వీరి అనుభవాలను పరిశీలించినప్పుడు, అంటే వారికి ఉన్నటువంటి స్ట్రెస్ తగ్గించుకోవడమే కాకుండా మరింత ఎఫెక్టివ్గా వారి పనిని నిర్వర్తించడమే కాకుండా, అంతే కదా బాధను చూసేటువంటి వారికి ఆ బాధను ఇతరులు అనుభవించకుండా సత్వరమే నివారించేటువంటి
విధంగా ధ్యానం అనేటువంటిది సహకరిస్తుంది అని వారు చెప్పినప్పుడు శంకులోపు వస్తే తీర్థం అన్నట్లుగా అటువంటి అనుభవాలు స్ట్రెస్ని తగ్గించుకోవడంతో పాటు ఇతరులు కూడా స్ట్రెస్ ఫ్రీ లివింగ్ అనేటువంటిది వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారు అందించడం చాలా బాగుంటుంది అనేటువంటి సత్యం తెలిసి వచ్చింది. ఇటువంటి యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు కర్నూలులో ముఖ్యంగా మూడు సార్లు గవర్నమెంట్ వారు గుర్తించడం 2002 నుంచి 2005 వరకు గమనించారంటే వైద్యంతోనే కాదండి, అంటే కేవలం క్యూరేటివ్ హెల్త్ మాత్రమే కాదు మనము ప్రివెంటివ్ హెల్త్ కూడా అందిస్తున్నప్పుడు, ప్రివెంటివ్ హెల్త్లో చాలా ముఖ్య భూమిక పోషించేటువంటిది ధ్యానం కాబట్టి అక్కడ ఉన్నటువంటి కలెక్టర్స్ కానీ ఎస్పీస్ కానీ పొలిటీషియన్స్ కానీ ఎంత గొప్పగా గుర్తించి సర్జన్గా ఉన్నటువంటి నాకు బెస్ట్ డాక్టర్ అవార్డు కమెండేషన్ సర్టిఫికెట్స్ అనేటువంటిది పిరమిడ్ డాక్టర్స్ అసోసియేషన్కు, ఎందుకంటే పత్రికారు అదే సమయంలోనే సునైన ఆడిటోరియం కలెక్టరేట్ ఆఫీసులో పిరమిడ్ డాక్టర్స్ అసోసియేషన్ ఆవిర్భావం జరిగింది. అక్కడి నుంచి వైద్య వృత్తిలో సర్జన్గా అసిస్టెంట్ ప్రొఫెసర్గా కర్నూలు మెడికల్ కాలేజ్లో కొనసాగుతున్నప్పటికి కూడా ఈవినింగ్స్ ఆఫ్టర్నూన్స్ ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ధ్యానాన్ని అహింసాయుత జీవితాన్ని ఆధ్యాత్మిక విశిష్టతను స్పిరిచువల్ సైన్స్ను అందరికి కూడా అందిస్తున్నటువంటి తరుణంలో గవర్నమెంట్ గుర్తించడం అనేటువంటిది, అంటే మెడికల్ ఫీల్డ్లో ఉన్నటువంటి డాక్టర్స్కు వీరికి అందించడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి అందరికీ మా కర్నూలు అక్కడనే కదా పత్రికారిని కలవడము అలాగే ధ్యానాన్ని సాధన చేయడము ఎన్నో అనుభవాలు పొందడము ఆత్మవిజ్ఞా ప్రకాశం అనేటువంటిది అక్కడే కలగడము ఎక్కడైతే మనము ఉన్నామో అక్కడనే మనం వెలుగు నింపేటువంటి ప్రయత్నం జరిగినటువంటి ఇవన్నీ కూడా ఎస్ పోలీసులందరూ కూడా ఈ ధ్యాన అనుభవాన్ని మనము కలిగించడం అనేటువంటిది ఎంతో ఎంతో గొప్ప విషయంగా, ఎందుకంటే మనకు సర్వసాధారణంగా ఉండవచ్చు కానీ అందరికీ కూడా చాలా గొప్పగా అనిపించినటువంటిది జరిగింది కాబట్టి. సో ఇప్పుడు మనం ఇంకొక చిన్ని సాధన మనం చేద్దాం. పిఎంసి యొక్క అభివృద్ధి అనేటువంటిది మన ఆరోగ్యం యొక్క విశ్వరూపం అనేటువంటి దానిలో భాగంగా ఎవరైనా కొంత ఆనియన్ తీసుకోండి, ఎస్ ఉల్లిగడ్డ అంటారు కదా అది తీసుకోండి, ఫిజికల్గా మనం చేస్తూ ఒకవేళ మీ దగ్గర లేకపోతే మీరు అలా ఊహించుకొని కూడా ఊహించుకోవచ్చు ఏదైతే ప్రతిబంధకాలు ఉన్నాయో తన్ మన్ ధన్ అనేటువంటిది పిఎంసి యొక్క అభివృద్ధికి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ యొక్క అభివృద్ధి. చూడండి నేను ఒకవైపు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ని చెప్తున్నాను అలాగే పీస్ఫుల్ మెగా కాన్షియస్ లివింగ్ అనేటువంటిది అంతే కదా, దీన్ని అందించడానికి ఎన్నో కార్యక్రమాలను మన పిఎంసి చేస్తుంది కాబట్టి ఏవైతే అడ్డంకులు ఉన్నాయో కదా ధ్యానం ఎందుకు చేస్తాం మనం శారీరకపరమైనటువంటి ఆరోగ్యాన్ని కలిగి ఉందామని, ఎప్పుడు కూడా చాలా యాక్టివ్గా డైనమిక్గా యంగ్గా ఎనర్జెటిక్గా ఉండాలన్నటువంటి నేపథ్యంలో మనం చేస్తున్నాం. మానసిక స్థాయిలో మరింత హాయిని ప్రశాంతతను భావోద్వేగాలన్నీ కూడా మరింత సమన్వయంతో ఉండాలని బుద్ధి వికసించాలని ఎంతో గొప్పగా మనం సాధన చేస్తున్నాం. ఆ పొందినటువంటి అనుభవాలు అందరికీ అందించేటువంటి నేపథ్యంలో మన పిఎంసి ద్వారా ఎన్నో ప్రసార కార్యక్రమాలను మనం చేస్తున్నాం. అందరికీ పిఎంసి అందుబాటులోకి రావాలంటే కృషి ఉంటే మనిషి ఋషి అవుతాడన్నట్టుగా మనిషి మాధవుడు అన్నట్లుగా మనలో ఉన్నటువంటి మాధవత్వాన్ని మనం రంగరించేటువంటి నేపథ్యంలో ఈ పిఎంసి ద్వారా మనం ప్రసారం చేస్తున్నటువంటి ఆ మహాలక్ష్యాన్ని మనము మన జీవితంలో గమనించగలిగితే మన ఆరోగ్య విశ్వరూపాన్ని మనం దర్శించవచ్చు. ఎలా అయితే ప్రతి క్షణం సత్యదర్శనం అనేటువంటిది ఎలా మన పిఎంసి నినాదంగా అందరికీ తెలిసి వచ్చిందో ఆరోగ్యం కూడా మన విశ్వరూపం కావాలి. మన యొక్క లక్ష్యంతో ఎప్పుడైతే మనం అనుసంధానం అవుతామో ఈరోజు మనం మన లక్ష్యాన్ని కూడా తెలుసుకుందాం. మన లక్ష్యానికి తెలుసుకోవడానికి అడ్డుపడుతున్నటువంటి అందరూ అంటుంటారు కదా మన జీవిత లక్ష్యం తెలుసుకోవాలండి, జీవితానికి ఒక అర్థం పరమాత్మ అనేటువంటిది ఉంది కదండి అంటుంటారు. ఏమి మన యొక్క జీవిత లక్ష్యం అనేటువంటిది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జీవిత లక్ష్యాన్ని తెలుసుకోవడానికి మనకు స్వాధ్యాయం కానీ సజ్జన సాంగత్యం కానీ ఆచార్య సాంగత్యం కానీ ఎంతో ఉపయోగపడుతుంది అన్నటువంటి విషయం తెలుసు. కానీ ఈ చిన్ని ఈ ప్రయత్నం చేస్తే మనకు తెలిసి వస్తుంది మన యొక్క జీవిత లక్ష్యం. అందరూ కూడా ఆనియన్ పట్టుకోండి. ఆనియన్ డిఫరెంట్ డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి, వాటన్నిటిని కూడా మనం తీసివేస్తూ ఉందాం. తీసివేస్తున్నప్పుడు మన జీవిత లక్ష్యం ఏమిటో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదట మనం పిఎంసి అభివృద్ధి అనేటువంటిది
పీస్ఫుల్ మెగా కాన్షియస్ లివింగ్ అభివృద్ధి అనేటువంటిది మన ఆరోగ్య విశ్వరూపం కాబట్టి ఉన్నటువంటి ప్రతిబంధకాలు ఫిజికల్గా మన డిసీజెస్ కావచ్చు, మెంటల్గా మనకు ఉన్నటువంటి డిస్టర్బెన్సెస్ కావచ్చు, రకరకాల మన అనుభవాలు ఏవైతే మనకు జీవితంలో ఎదురైనటువంటి మనం ప్రతిఘటించినటువంటి వాటన్నిటిని వదులుకుంటూ మనం ఫైర్తో ఎలా చేశామో, ఇప్పుడు ఈ ఆనియన్ను వదులుతున్నప్పుడు మన జీవిత లక్ష్యం తెలుసుకుందాం. ఎందుకంటే జీవిత లక్ష్యం వైపు మన మాట, ఆలోచన, చేత అనేటువంటిది నడుపుతున్నప్పుడు మన ఆరోగ్య విశ్వరూపం మనం చూడగలుగుతాం. పిఎంసి ద్వారా, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా ఈ రకమైనటువంటి సందేశాలను అందిస్తున్నప్పుడే మన లక్ష్యాన్ని మనము ఎప్పుడైతే ఆ లక్ష్యంతో కూడినటువంటి సులక్షణ అనుభవాలను అందరికీ పరిచయం చేస్తూ అందరితో పంచుకుంటున్నప్పుడు తప్పకుండా మార్పును తీసుకొని వస్తుంది. ఎందుకంటే మనకు మాత్రమే అర్హత ఉంది, లక్ష్యం తెలుసుకున్నటువంటి వాడే ఇతరుల యొక్క లక్ష్యాలను ఎరుక పరిచేటువంటి స్థితిలో ఉన్నారనేటువంటి దానికి వీలవుతుంది. కాబట్టి ఆనియన్ పట్టుకొని ఒక్కొక్క లేయర్, ఎస్ మెంటల్గా కూడా ఒకవేళ మీ దగ్గరలో లేకపోతే ఎస్, మీరు ఒక్కొక్క దాన్ని వదులుతున్నప్పుడు మీ జీవిత లక్ష్యానికి అడ్డుపడుతున్న దాన్ని వదులుతూ ఉన్నారు. ఎస్, తెలుసుకోవడానికి చాలా వరకు మనము ఏదో పెద్దలు చెప్పారు కదా, లేకపోతే మన మతం చెప్పింది కదా, సమాజం చెప్పింది కదా, ఇదే మనము నిజం అనుకొని సత్యం అనుకొని దానికే అంటిపెట్టుకొని పోయి మన జీవిత లక్ష్యాన్ని మరచి చివరికి శరీరం వదులుతున్నప్పుడు నా పని నేను చేయలేకపోయానే, ఐ డింట్ లీవ్ మై లైఫ్ టు ద ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ పాసిబుల్ అన్నట్టుగా, నా జీవితాన్ని నేను గడపలేకపోయానే అనేటువంటిది ఎలా ఉంటుందో, అటువంటి మీకు ఆ వెలితి భావన అనేటువంటిది దూరం చేసేటువంటి దానికి ఎస్, ఆనియన్ పట్టుకొని ఒక లేయర్, కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకొని ఒక లేయర్ తీస్తూ ఉన్నప్పుడు ఎస్, చాలా నెమ్మదిగా తీయండి. దేన్ని తీసివేయాలనుకుంటున్నారు? ఇంతవరకు బరువు బాధ్యతలు అన్నారు కదా, అనవసరంగా మోస్తున్నారు కదా, నన్ను మంచివాడు అని అనుకోవాలన్నటువంటి విధంగా నటిస్తూ ఉన్నారు కదా, మీరు కాని విధంగా ఎన్నో పరిస్థితుల్లో మీరు మెలిగారు కదా, వాటన్నిటినీ ఒక్కొక్కటిగా అలా వదులుతూ రండి. ఎస్, మీ నొప్పి కావచ్చు, బాధ కావచ్చు, మీ నెగిటివ్ ఆలోచనలు కావచ్చు, అలాగే ఏదైతే మీరు కాదో ఆ విధంగా మీరు ప్రవర్తించినటువంటి ప్రతి పరిస్థితిని కూడా, ప్రతి ఉద్వేగాన్ని కూడా, ప్రతి భావనను కూడా ఒక్కటిగా ఒక్కొక్కటిగా అలా అలా తీస్తూ రండి. ఎస్, మొగ్గగా ఉన్నటువంటి మీరు ఒక్కొక్క రేకును తీస్తున్నప్పుడు, అలా అలా అంటున్నప్పుడు అది పుష్పంగా ఎలా మనకు తెలిసి వస్తుందో, నిజానికి ఒక్కొక్క దాన్ని తీసివేస్తున్నప్పుడు ఈ ఆనియన్లో మీరు ఒక తామర పువ్వును కూడా తీస్తూ అలా చేయవచ్చు. కానీ అందరికీ అవైలబుల్గా ఉన్నటువంటిది ఎస్, వెరీ గుడ్, ఒక్కొక్కటిని తీస్తున్నప్పుడు దేన్ని మీరు తీస్తున్నారు? ఎస్, నా లక్ష్యాన్ని తెలుసుకోవడంలో, నా జీవిత లక్ష్యాన్ని పరిపూర్ణంగా అవగాహన చేసుకోవడంలో అడ్డుపడుతున్న ప్రతిదాన్ని కూడా నేను ఒలిచి వేస్తున్నాను, ఐఎమ్ రిమూవింగ్ అని కాన్షియస్గా చేయండి. అలా చేస్తున్నప్పుడు మీకే తెలిసి వస్తుంది ప్రతిదీ కూడా, ఏ ప్రతిబంధకాలు ఉన్నాయో, ఏవి మీకు అడ్డుగా నిలుస్తూ ఉన్నాయో, ఏది మీది కారో, అదంతా కూడా అలా వదులుతూ వదులుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందో చూడండి. వదలడంలో ఉన్నటువంటి వైభోగాన్ని మరింత స్పష్టంగా గమనించండి. పిఎంసి అభివృద్ధికై మనం చేయవలసినటువంటి పనిలో భాగంగా మన లక్ష్యంతో మనం ఏకీకృతమవుదాం. ఇది మన లక్ష్యం. మనం ఎంచుకున్నటువంటి ఈ సమయంలో మనకిది ఒక కర్తవ్యం. కాబట్టి ఒక్కొక్కటి అలా వదులుతూ ఉన్నప్పుడు ఏదైతే మీరు తన్ మన్ ధన్ పిఎంసి అభివృద్ధికి తోడ్పడాలని అనుకుంటున్నా కూడా వీలు పడకుండా మరింత విస్తృతంగా ఉండనటువంటి మీ జీవితాన్ని మరింత విశ్వరూపం, విరాట్ విశ్వరూపం మీరు చూడాలనుకుంటే, అందరికీ అనుభవాన్ని అందించాలనుకుంటే, అందరిలో కూడా ఆ జాగృతి కలిగించాలి అని అనుకుంటే ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అలా అలా తీస్తూ రండి. ఏం జరుగుతుందో చూద్దాం. ఇలా చేస్తున్నప్పుడు ఏదైతే కమ్ముకున్నటువంటి పొరలు అంటారు కదా, కర్మతో కూరుకొని పోయినటువంటి రకరకాల పరిస్థితులు ఉన్నాయి కదా, అనారోగ్యాన్ని లెక్క చేయనటువంటి వారు ధ్యానులు, పిరమిడ్ మాస్టర్లు, ఒక్కొక్కటిని అలా ఒలుస్తున్నప్పుడు ఎస్, కాన్షియస్గా ఎలా అయితే ఆత్మ తన యొక్క అవసరం తీరిన తర్వాత దేహాన్ని వదులుతుందో,
ఇంతవరకు ఉన్నటువంటి అనుభవాలన్నీ కూడా ప్రత్యేకమైనటువంటివే. మరింత విశిష్టమైనటువంటి అనుభవాలను మనం సొంతం చేసుకోవడానికి పిఎంసి ద్వారా మరింత గొప్పదైనటువంటి అనుభవ విజ్ఞాన సారాన్ని ప్రసారం చేయడం కోసం మనమంతా ఉన్నాం. కాబట్టి ఇప్పటి పరిస్థితుల్లో అందరికీ వెలుగును ప్రసాదించేటువంటి స్థితిలో ఒక్కొక్క లేయర్ అలా తీస్తున్నప్పుడు దేన్ని వదులుతున్నారో గమనించండి. ఎస్, ఇది చెప్పేటువంటి వారే పిరమిడ్ మాస్టర్స్, ఇది చెప్పేటువంటి వారే పిరమిడ్ ధ్యానులు. ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అలా వదులుతూ వదులుతూ అవి తీసుకో ఇవి తీసుకో అలా ఉండు ఇలా ఉండు అని అందరు డాక్టర్లు చెప్పొచ్చేమో, ఏది వదలాలో చెప్పేటువంటి వారే పిరమిడ్ డాక్టర్స్. ఎస్, వెరీ గుడ్. ఏది వదిలితే నీలో ఉన్నటువంటి విశ్వరూపాన్ని నువ్వు దర్శించగలుగుతావు అని చెప్పేటువంటి వారే పిరమిడ్ డాక్టర్స్. ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా అలా అలా తీస్తూ తీస్తున్నప్పుడు ఎలా అయితే ఫ్రమ్ ఎవ్రీథింగ్ టు నథింగ్ నెస్ అనేటువంటిది మనం ఆనియన్ లేయర్స్ అలా వదులుతున్నప్పుడు మధ్యలో ఉన్నటువంటి ఆ శూన్యం, మధ్యలో ఉన్నటువంటి ఆ ఎంప్టీనెస్ మనల్ని మరింతగా ఆ ఎంప్టీ స్టేట్ నుంచి ఒక ఫౌంటైన్ లాగా మన విశ్వరూప దర్శనం మనకు కలుగుతుంది. మన లక్ష్యం యొక్క సులక్షణ రూపం మనకు తెలిసి వస్తుంది. ఏమీ లేనటువంటి ఆ ఎంప్టీనెస్ నుండి మనకు ఒక ఇన్సైట్ అనేటువంటిది కలుగుతుంది, మన లక్ష్యంలో స్థితం చేస్తుంది. అది జ్ఞానమే అవసరం లేదు, అనుభవంగా కూడా తెలిసి వస్తుంది. ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అలా తీస్తూ తీస్తున్నప్పుడు ఇంతవరకు ఏదైతే తన్ మన్ ధన్ రూపంలో మన ఆత్మజ్ఞానానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కదాన్ని కూడా మనం తొలగిస్తూ ఉన్నాం. మెటీరియల్ సక్సెస్ అయినా స్పిరిచువల్ సక్సెస్ అయినా కూడా తన్ మన్ ధన్ అనేటువంటిది, అటువంటి సేవ, అటువంటి ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడు కూడా అవసరమే. మన పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అనేటువంటి లక్ష్యం అందరికీ ఇది కామన్, విశిష్టమైనటువంటి లక్ష్యం ప్రతి ఒక్కరికి ఉండొచ్చేమో, అందరికీ కామన్గా ఉన్న కనీసపు బాధ్యత పిఎంసి యొక్క అభివృద్ధి అనేటువంటిది ఎలా మనం తెలుసుకున్నామో, మనం అలా వదులుతూ వదులుతున్నప్పుడు, ఎస్ వదులుతూ వదులుతున్నప్పుడు వెళ్తున్నటువంటి ఆ జర్నీలో ఎంత తేలికగా అవుతున్నారో, ఎంత హాయిగా అనిపిస్తుందో, ఎంత తేజోవంతంగా ప్రకాశిస్తూ ఉన్నారో, ఎంత స్థితప్రజ్ఞతో మీరు నిలిచి ఉన్నారో, ఎస్ అలా అలా వదులుతూ వదులుతున్న కొద్దీ వాట్ ఎ వండర్ఫుల్ స్టేట్, వాట్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అలా 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 చేస్తూ చేస్తున్నప్పుడు మీరు కళ్ళు మూసుకొని కూడా ఆ ఆనియన్ లేయర్స్ను ఒక్కొక్కటి వదులుతున్నప్పుడు ఏదైతే వదులుతున్నారో తన్ మన్ ధన్, మీ యొక్క సక్సెస్కు మీ జీవితం యొక్క లక్ష్యాన్ని తెలుసుకోవడంలో అడ్డుపడుతున్నటువంటి ప్రతిదాన్ని కూడా మీరు ఒలిచి వేస్తున్నప్పుడు, వెన్ యు ఆర్ రిమూవింగ్ ఇట్ యువర్ సెల్ఫ్ విల్ బి డిస్క్లోజ్డ్. ఎస్, అలా 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 వదులుతూ వదులుతూ, ఎస్ యు ఆర్ రీచింగ్ ది వెరీ సెంటర్, యు ఆర్ రీచింగ్ ది వెరీ కోర్ ఆఫ్ యువర్ బీయింగ్. మీలో మీరు ఉంటున్నప్పుడు మీలో కలుగుతున్నటువంటి ఆనందం, మీలో వస్తున్నటువంటి ఆ ప్రశాంతత, ఎస్ పీస్ఫుల్ మెగా కాన్షియస్ లివింగ్, ఆ కోర్ అనేటువంటిది మీకు అర్థమవుతూ దాన్ని ప్రసారం చేయడాని కోసమే ఉన్నటువంటి పిఎంసి అనేటువంటిది, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అనేటువంటి కామన్ లక్ష్యానికి తన్ మన్ ధన్ ద్వారా మరింత మీ లక్ష్యాన్ని జోడించడం కోసం కావలసినటువంటి శక్తి సౌలభ్యమవుతూ ఉంది, సుస్పష్టమవుతుంది, సుదర్శనమవుతూ ఉంది. ఎస్, బీ దేర్. అలానే యు ఆర్ డూయింగ్ ఎక్సలెంట్, ఫెంటాస్టిక్, ఫెంటాబులస్, మెజెస్టిక్, మ్యాగ్నానిమస్, వా వాట్ ఎ వండర్ఫుల్ స్టేట్. అంతటా మీరై అందరి ఆశీస్సులు అభినందనలు మీతో ఉంటూ అందరి జ్ఞాన సారాన్ని మీ ద్వారా మీరు ప్రకటితం చేసేటువంటి నేపథ్యంలో తన్ మన్ ధన్ మీకు సహకరిస్తూ మీ ద్వారా ఆ విశ్వరూపం మీరు గమనించగలుగుతూ చూడండి, పిఎంసి నుంచి వెలువడుతున్నటువంటి జ్ఞానం అందరిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని లేయర్ బై లేయర్ తొలగిస్తూ ఉంది, వారి యొక్క నిజస్థితిలో స్థితం చేస్తూ ఉంది. రకరకాల అజ్ఞానాలు, అజ్ఞానపు పొరలు అలా
పిఎంసీ ప్రసారాల ద్వారా వెళ్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా విడిపోతూ విడిపోతూ అంతటా ఉన్నటువంటి ఆ చైతన్య స్థితిలో స్థితం చేస్తూ కలిగిస్తున్నటువంటి ఆనందానికి సాక్షిగా ఉండండి. ఆ అద్భుతానికి మరింత మహాసాక్షిగా అలా స్థితమవుతూ ఎస్, ఇది కదా మన విశ్వరూపం. అందరి లక్ష్యాలను, ఆ లక్ష్యాల యొక్క అవేర్నెస్ను తెలియజెప్పేటువంటి ప్రసారాలను అందించడమే కదా మన పిఎంసి యొక్క లక్ష్యం. దానిలో భాగంగా తన్ మన్ ధన్ పరిపూర్ణంగా సహృదయంతో సృజనాత్మకంగా వినియోగిస్తున్నటువంటి ఆ స్థితిలో ఎస్, యు ఆర్ ఏబుల్ టు సీ ఎవ్రీవేర్ యాజ్ యు హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ యువర్ ట్రూ సెల్ఫ్. ఎవ్రీబడి ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ద సేమ్ ఎవ్రీవేర్. వాట్ ఏ వండర్ఫుల్ స్టేట్, వాట్ ఏ వండర్ఫుల్ బీయింగ్. దిస్ ఈజ్ పిఎస్ఎస్ఎం, దిస్ ఈజ్ పిరమిడ్ మాస్టర్. ఇటువంటి గొప్ప గొప్ప విషయాలను మరింత సరళంగా, సునాయసంగా, సశాస్త్రీయంగా, సృజనాత్మకంగా తెలిపేటువంటి వారే పిరమిడ్ డాక్టర్స్ కదా. వాట్ ఏ వండర్ఫుల్ స్టేట్ బీ దేర్. అలా హాయిగా, ప్రశాంతంగా, నెమ్మది నెమ్మదిగా చేతులు కళ్ళ మీద ఉంచుకుంటూ నెమ్మది నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. ఎస్, డూయింగ్ వెరీ వెల్, ఫెంటాస్టిక్, ఫెంటాబులస్, బాగా చేశారు. ఇంతే. ఎలా అయితే నేను వర్క్షాప్స్లో పెయిన్ రిలీవింగ్ టెక్నిక్స్లో ఈ ఆనియన్ పీల్ టెక్నిక్ అనేటువంటిది మెంటల్ విజువలైజేషన్తో కూడా చేయవచ్చు. మనం ఏదైతే ఏర్పరచుకున్నామో అనారోగ్యం అనేటువంటిది ఒక భ్రమ మాత్రమే. మనం ఏర్పరచుకుంటాం రకరకాల పొరలు, అందుకే పొరలు కమ్మిపోయాయి అంటారు కదా, కమ్ముకున్నాయి అంటారు కదా. మన కర్మలన్నీ కూడా పొరల్లాగా కమ్ముకొని ఉంటాయి, మన ఆత్మ చుట్టూ ఉంటాయి. మనసు అనేటువంటిది ఎప్పుడైతే తొలగిస్తామో మాధవత్వం ఎలా మనకు తెలిసి వస్తుంది అనేటువంటిది ధ్యానంలో అర్థమవుతుందో, ఇలా ఇలా తొలగిస్తున్నప్పుడు మనకు తెలిసి వస్తుంది మరింతగా. ఎలా అయితే 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వచ్చేంత వరకు బాయిలింగ్ పాయింట్ అనేటువంటిది, వాటర్ అనేటువంటిది ఏ విధంగా బాయిల్ కాదో 99% వరకు ఉండవచ్చు. కానీ ఈ చిరు ప్రయత్నం, ఏదైతే మనం ఒలుస్తూ ఉన్నామో, ఏదైతే వదులుతూ ఉన్నామో, ఏదైతే మన వికటించినటువంటి రకరకాల అనుభవాలను అలానే మనము గూడు కట్టుకొని ఉన్నప్పుడు మనకు వ్యాధి అనేటువంటి, అనారోగ్యం అనేటువంటి వాస్తవంగా కనిపిస్తున్న ప్రతిదీ కూడా భ్రమే అనేటువంటిది. అందుకే అంటారు భ్రమలు భ్రాంతులు తొలగితే అదే భగవతత్వం అనేటువంటి విషయము పిరమిడ్ డాక్టర్స్ ద్వారా అన్ని చోట్ల అందింపబడుతూ ఉంది. సో అలా అలా వదులుతూ వదులుతూ ఉన్నప్పుడు మనకు ఏవైతే అడ్డుగా నిలిచాయో వాటిని వెళ్తూ ఉన్నప్పుడు ఎస్, నౌ మీకు అర్థమైనటువంటి ఆ ఎసెన్స్, మీ కోర్ స్టేట్లో మీరు ఉన్నప్పుడు మీకు కలిగినటువంటి ఆ భావనను మీరు ఎప్పుడు అలా గుర్తు తెచ్చుకుంటే, ఎస్ అలా పిడికిలు బిగిస్తూ అలా గుర్తు తెచ్చుకుంటే మీ జీవిత లక్ష్యానికి శరీరం, మనసు, ఆత్మ అన్ని కూడా దాన్ని ట్యూన్ చేసుకుంటాయి. ఎప్పుడు అలా పిడికిలు బిగిస్తే చాలు, విజయం మన చెంత. మన యొక్క కేర్ ఆఫ్ అడ్రస్ అనేటువంటిది ఆధ్యాత్మిక మార్గంలో ఏ విధంగా తెలపబడుతుందో, అందరినీ కూడా విజయీభవ, జయీభవ అనేటువంటి ప్రాపంచిక ఆధ్యాత్మిక స్థితుల్లో కూడా మరింత పుష్కలంగా ఉండేలా మనము మన ప్రసారాలు పిఎంసి ఆ క్వాలిటీ అనేటువంటిది మనం అందిస్తున్నప్పుడు, ఇక క్వాంటిటేటివ్గా మనకు కావాల్సినటువంటి వాలంటీర్స్ కావచ్చు, క్వాంటిటేటివ్గా దానికి కావాల్సినటువంటి ధన సహాయం కావచ్చు, క్వాంటిటేటివ్గా మనకు కావాల్సినటువంటి సపోర్ట్, ఎప్పుడైతే ఆ క్వాలిటీ అనేటువంటిది మనలో ఈ చేస్తున్నటువంటి ఈ చిన్ని ప్రయత్నం అంతే సంకల్ప మాత్రానే. ఇట్ ఈస్ నాట్ ది హార్డ్ వర్క్, ఇట్ ఈస్ ద స్మార్టర్ వర్క్ ఆఫ్ ఎవ్రీ మెడిటేటర్, ఎవ్రీ స్పిరిచువల్ సీకర్ విల్ డెఫినెట్లీ ఆగ్యుమెంట్ ది ఎవల్యూషన్ ఆఫ్ ది పిఎంసి అన్నట్లుగా. ఎస్, మన లక్ష్యాన్ని అలా అలా తెలుసుకుంటే ఎప్పుడైనా కానీ కొంత డల్గా అనిపించినా, కొంత డిప్రెసివ్గా అనిపించినా, చేత కాదేమో ఎందుకు చెయ్యాలి అనేటువంటి ఒక కంఫర్ట్ జోన్లో మనకు కలిగేటువంటి భావన నుంచి మీరు బయటికి రావాలంటే ఒక్కొక్కసారి ఫాస్ట్గా ఈసారి అలా అలా అనేసి ఆ ఎసెన్స్ని అలా గట్టిగా పట్టుకుంటే మీలో కలిగేటువంటి ఉత్సాహం మీ లక్ష్యం వైపు నడిపిస్తున్నప్పుడు, ఇతరుల యొక్క లక్ష్యాలను కూడా జాగృతం చేసేటువంటి విధంగా ఉన్నప్పుడు, ఇక్కడ మనము ఆ వైభోగాన్ని సృష్టిస్తున్నటువంటి తరుణంలో ఉంటే ఎలా ఉంటుంది చూడండి. వి లీవ్ ఎటర్నల్ లైఫ్. మనము శరీరాన్ని వదులుతున్నా కూడా
శరీరం లేకపోయినా చేయవలసినటువంటి పనులు ఎంత నిరాటంకంగా మనం చేస్తామో, నిర్విఘ్నంగా చేస్తామో. ఎందుకంటే నిరామయమైనటువంటి స్థితి, నిర్గుణ స్థితి, నిర్మల స్థితి మనము ఆ కలిగినటువంటి స్థితిలోనే మన లక్ష్య అనుసంధానంతో మనం ఉండగలిగాం. కాబట్టి ఇప్పుడు అందరం కూడా ఇలా ఉంచుకుందాం. ఎస్, దిస్ ఇస్ ద లోటస్. ఎస్, వెరీ గుడ్, వెరీ నైస్. ఇప్పుడు మనము కొంత ప్రయత్నం చేద్దాం. అది ఏమిటంటే ఇతరుల్లో కూడా, ఉదాహరణకు మీరు, నాకైతే సంకల్పం ఉందండి, తన్ మన్ ధన్ నేను ఉపయోగపడాలనుకుంటున్నాను, పిఎస్ఎస్ఎంకు ఉపయోగపడాలనుకుంటున్నాను, పిఎంసికి ఉపయోగపడాలనుకుంటున్నాను, కానీ ఎందుకో అడ్డుపడుతున్నటువంటి వారు మా కుటుంబీకులు కావచ్చు, లేకపోతే ఎంతోమంది మనం చూస్తున్నాం సమాజంలో కూడా వారి చేయుతను కూడా అందిస్తే ఎంత బాగుంటుందని అనుకుంటున్నామా లేదా? వారు కూడా ధ్యానులైతే, శాకాహారులైతే, వారందరూ కూడా వారు ఆర్థికంగా కూడా ఉపయోగపడేటువంటి స్థితిలో వస్తే అటువంటి ఆత్మజ్ఞాన సహితమైనటువంటి మార్పును మనం అందరం చూడాలని అనుకుంటున్నాం కదా, చివరి శ్వాస వరకు చేయాలనుకుంటున్నాం కదా. అలాగే మన జీవితాన్ని కూడా ఎన్నో ఏళ్ళుగా మనము, ఎస్, భూమిపైన ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా మనము ధ్యానిగా, ఆత్మజ్ఞానిగా మలచబడాలనేటువంటి దానికి, అహింసాయుతమైనటువంటి జీవితాన్ని వారు దాన్ని మలుచుకోవాలనేటువంటి విధంగా ఎంత గొప్ప లక్ష్యాన్ని కలిగి ఉన్నామో, ఏ విధంగా అయితే ప్రాపంచికంగా ప్రతిదాన్ని కూడా నేను చవి చూడవలసిందే, ప్రతిదాన్ని కూడా నేను అనుభవించవలసిందే, ప్రతిదీ కూడా యు నేమ్ ఇట్ ఐ ఎంజాయ్డ్ ఇట్ అనేటువంటి, ఏ విధంగా ప్రాపంచికంగా ఉన్నటువంటి విషయాలను మనము మన లక్ష్యంలో భాగం చేసుకున్నామో, అలాగే అందరికీ కూడా ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఆత్మజ్ఞానాన్ని పంచడం అనేటువంటి విశిష్టమైనటువంటి లక్ష్యంతో ఎలా ఉన్నామో, ఎవరైతే మనం కోరుకుంటున్నామో, మన కుటుంబీకులు కావచ్చు, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, వారిలో ఉన్నటువంటివి ఏవేవి తొలగాలని మీరు ఆశిస్తున్నారు, ఏవేవి తొలగితే మన పిఎంసి అభివృద్ధి జరుగుతుందో ఒక్కొక్కటి మనము ఒకసారి గమనిద్దాం. ఎస్, చూడండి, మనం చేసేటువంటి ఈ చిన్ని సాధన అనేటువంటిది ఇతరుల్లో మార్పు తీసుకొని వస్తుంది. మనలో ఉన్నటువంటి విశిష్టమైనటువంటి శక్తి ఉంది కదా, మనలో ఉన్నటువంటి మాధవత్వం ఉంది కదా, మనలో ఉన్నటువంటి దైవత్వం పూర్తిగా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నంలోనే అంశాత్మక కాస్త పూర్ణాత్మ అవుతూ పరమాత్మ స్థితిలో మనము జీవన్ముక్త స్థితిని ఇక్కడే అనుభవిస్తున్నటువంటి తరుణంలో అంత సునాయసమైనటువంటి సశాస్త్రీయమైనటువంటి విజ్ఞానాన్ని పత్రికారు మనకు అందిస్తూ రకరకాల మనము సద్గ్రంథాలను, అందరి మాస్టర్స్ యొక్క బుక్స్ను చదవడమే కాకుండా అందరి అనుభవాలను కూడా మనం వింటూ మన జీవితంలో వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ, ఎస్, ఇవన్నీ నేను మర్చిపోయానే, ఇవి ఆల్రెడీ నాతో ఉన్నాయే, తెలుసుకోవాల్సింది ఎంత ఉందని అనుకున్నానే, కానీ తెలియజెప్పవలసింది మాత్రం నా కర్తవ్యం కదా, అందరికీ ఆ తెలివి తెలియజెప్పవలసినటువంటి స్థితిలో నేను ఉన్నాను కదా అనేటువంటిది మనకు ఎలా అర్థమైందో, ఎస్, ఇలా ఉంచుకొని ఎవరిదైనా ఇబ్బంది, ఉదాహరణకు మీ అబ్బాయిలో ఉన్నటువంటి లేజినెస్ వారిని ధ్యానం వైపు ఆకర్షించకుండా అడ్డుపడుతుందేమో, అలాగే మీ వారు బాగా దాన్ని దాచిపెట్టుకున్నటువంటి, లేకపోతే ఇతరులకు అప్పు ఇచ్చి దాన్ని తిరిగి తీసుకొని వస్తే నాకు అందివ్వబడితే నేను ఏదైనా ధన సహాయం చేస్తానేమో, ఆర్థిక సహాయం చేస్తాను కదా, పిఎంసి కావచ్చు, పిఎస్ఎస్ఎం కావచ్చు, లేకపోతే నా జీవితానికి కూడా నేను ఒక గిఫ్ట్ అందించుకోవడం కావచ్చు, లేకపోతే నేను ప్రాపంచికంగా ఒక కొత్త విషయాన్ని ఆరంభించడానికి అడ్డుపడుతున్నటువంటి నిలిచిపోయినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో వాటిలో మార్పు రావాలి, వాటిలో కూడా ఐ హావ్ టు క్రియేట్ ద చేంజ్. సమాజంలో చూస్తున్నాం, ఎక్కడ చూసినా కూడా ఎంతో అసమతుల్యత జరుగుతున్నాయి, దోపిడీలు ఉన్నాయి, దోచుకోవడాలు ఉన్నాయి, హింసలు ఉన్నాయి, అది కూడా తొలగిపోవాలనేటువంటిది కోరిక ఉండొచ్చేమో. కోరిక ఉండడమే కాదు, ఇప్పుడు ఈ చేస్తున్నటువంటి ఈ చిన్ని ప్రయత్నం అంతే కదా. మనకు మొగ్గలాంటి ఆశ ఉంది, కానీ అదొక పుష్పం కావాలి, అదంతా కూడా వికసించాలి. ఆ వికాసం అనేటువంటిది అందుకే వికసించడంతోనే వికాసం జరుగుతుంది అన్నట్లుగా ఈ పద్మ వికాసం ఏదైతే మన యొక్క స్వస్థితి యొక్క వికాసం మనకిలా జరుగుతూ సమాజం యొక్క వికాసం అనేటువంటిది ఏ విధంగా జరుగుతుందనే దానికి ఒక చిన్ని ఈ సాధన మనం చేద్దాం, అందరిలా ఉంచుకుందాం. దీంట్లో మీరు ఇవి కూడా తీసుకోవచ్చు, నా మొగుడు మారాలి, నా పిల్లలు మారాలి, లేకపోతే నా తల్లిదండ్రుల యొక్క అనారోగ్య పరిస్థితుల నుంచి వారు ఆరోగ్యాన్ని పొందాలి, సమాజంలో జరుగుతున్నటువంటివి ఏవేవో ఉన్నాయి కదా వాటన్నిటిని కూడా, అసమతుల్యతలన్నింటినీ కూడా సవ్యమైన స్థితికి రావాలి, అందరూ ధ్యానులు కావాలి, అందరూ ఏదైతే ఉన్నారో ఇప్పుడు మీరు గమనించండి, అంతే, ఇంటెన్షన్ కూడా అవసరం లేదు, గమనిస్తే చాలు. ఎలా అయితే ఒక్కొక్క వేలు ఇలా అంటున్నప్పుడు ఎస్ ఇది జరుగుతుంది,
మా వారిలో ఆరోగ్యం అనేటువంటిది పెంపొందుతూ ఉంది. వారిలో కొంత ఉంది ఆరోగ్యం, మరీ క్షీణించకుండా కుంచుకుపోకుండా అది పూర్తిగా పూర్తిగా తొలగిపోతూ ఒక వికాసం అనేటువంటిది జరగాలి అన్నట్లుగా చిన్నగా చేయండి. నో ప్రాబ్లం. గంటలు గంటలు మెడిటేషన్ చేసే అలవాటు ఉంది కదా, ఒక 3 నిమిషాలు చేయలేమా, 3 గంటల సినిమా చూస్తాం కదా. ఎస్, అలా అంటున్నప్పుడు ఆ వికాసం జరుగుతున్నట్టుగా, ఆరోగ్య వికాసం జరుగుతున్నట్లుగా మీరు చూడండి. ఎస్, నో నీడ్ టు సే. సంకల్ప మాత్రానే మనం దాన్ని సృష్టించడం అనేటువంటిది జరగగలిగినటువంటి ఆ సాధన సామర్థ్యం మనలో ఉందన్నటువంటి విషయం తెలుసుకున్నటువంటి మనం ఒక్కొక్కటి అలా అంటున్నప్పుడు ఎస్, ఆరోగ్యం, భర్త యొక్క ఆరోగ్యం అనేటువంటిది పూర్తిగా వికసించాలి. అనారోగ్యం దూరం అవ్వడం కాదు, ఆరోగ్యం వికసించాలి. నా పిల్లాడు మాట వినాలి కాదు, నా పిల్లవాడు సక్రమమైనటువంటి స్థితిలో వాడికి 1% ఉంది, కానీ రిమైనింగ్ 100% వికసిస్తూ ఉంది. ఎస్, స్లోగా చేయండి, తొందర తొందరగా చేయాల్సినటువంటి అవసరం లేదు. ఏదానికి తొందర పనికిరాదన్నారు కదా. ఎస్, స్లో అండ్ స్టడీ చేయడంలో తప్పేం లేదు. ఒక్కొక్కటి ఒక్కొక్క వేలు అలా అంటున్నప్పుడు ఎస్, వెరీ నైస్, ఎక్సలెంట్, వెరీ గుడ్, అలా పూర్తిగా అలా చేయండి. ఒక్కొక్కటి ఒక్కొక్కటి అంటూ ఏదైతే అడ్డుపడుతున్నాయో, ఏదైతే మీరు కోరుకుంటున్నారో, ఏదైతే పిఎంసీ ద్వారా మీరు చూడాలనుకుంటున్నారో, వాటన్నిటిని అలా చూస్తూ ఎస్, డూయింగ్ వెరీ వెల్, ఫెంటాస్టిక్, ఎక్సలెంట్ డూయింగ్. ఎస్, ధనపరంగా ఐశ్వర్యపరంగా అడ్డుపడుతున్నటువంటి విషయాన్ని కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా అలా అంటూ చేస్తున్నప్పుడు చూడండి, దానికి ఎక్కడైనా అడ్డు తొలుగుతుంటే దాన్ని చిరునవ్వుతో చూస్తూ ఉండండి. మా ఆయన నా మాట వినండి, ఆరోగ్యపరంగా ఉండడానికి ఇష్టపడండి, కానీ దాన్ని చిరునవ్వుతో చూస్తూ ఉండండి. కానీ మీరు ఇక్కడ ప్రయత్నపూర్వకంగా దాన్ని అలా వికసింపచేస్తూ ఉన్నారు. అనారోగ్యం పోవాలని కాదు, ఆరోగ్యాన్ని వికసింపచేస్తున్నారు. మీ వాడిలో బుద్ధిని, క్రమశిక్షణను మీరు దాన్ని వికసింపచేస్తున్నారు. సమాజంలో ఉన్నటువంటి ఆ కీడు, ఆ పీడ ఇవన్నీ తొలగడం కాదు, సమాజంలో అహింస అనేటువంటిది నేను వికసింపచేస్తూ ఉన్నాను. ఎస్, ఐఎమ్ డూయింగ్ ఇట్. చూడండి ఏం జరుగుతుందో. ఏదైతే నేను అనేటువంటిది అహానికి సంబంధించింది కాదు, ఈ నేను అనేటువంటిది తెలుసుకున్నటువంటి మీరు, అంతటా నేను అయి ఉన్నటువంటి మీరు, మీరు చేస్తున్నప్పుడు జరుగుతుంది. కీ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్, మీ చేతుల్లోనే ఉంది. అందరి జీవితాలు కూడా ఇది సంకల్పం కాదు, మీ సహృదయం. ఎస్, అలా అలా ఓపెన్ చేస్తున్నారు మీ హృదయాన్నే. హృదయపూర్వకంగా మీరెంతో సృజనాత్మకంగా సంపదను సృష్టిస్తూ ఉన్నారు, సృష్టించేటువంటి ఆ స్థితిలో అలా అలా అంటూ ఎస్, వెరీ గుడ్, వెరీ నైస్. అలా ఒక్కొక్కటి సమాజంలో ఉన్నటువంటి ప్రతిదాన్ని కూడా ఏదైతే మార్పు రావాలనుకుంటున్నారో, ఆధ్యాత్మికవాదులే రాజ్యాన్ని పరిపాలించాలి అనేటువంటిది, పాలకులుగా కావాలనేటువంటిది ఏదైతే ఉందో ఆ వికాసాన్ని కూడా సృష్టిస్తూ ఉన్నారు. ఏదైతే అందరూ బాధపడుతున్నారు రకరకాల వైరస్తో అని అంటుంటే, దానికి ఆ మందులు కావాలి, ఈ మందులు కావాలి అనే దానికంటే దాన్ని ప్రివెంట్ చేసుకోగలిగినటువంటి విధంగా వారిలోనే ఎస్, ఆ జ్ఞానం కలుగుతుంది కదా, అది వికసితమవుతుంది కదా. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్లుగా ఆ జ్ఞానం ఇక్కడ వస్తుంది కదా. మరణాలు జరుగుతున్నాయి అయ్యయ్యో అని కాకుండా వారిలో అమరత్వపు భావనలు ఎంత వృద్ధి, ఏ విధంగా అయితే అభయం అనేటువంటిది వృద్ధి చెందుతూ ఉంటే, భయం అనేటువంటిదే కారణమవుతుంది చాలా మరణాలకు, భయము నెగిటివిటీ అనేటువంటిది ఏ విధంగా ఆకర్షిస్తుందో అది పూర్తిగా తొలగిపోతూ ఆ వికాసం. ఎస్, ఏదైతే పాజిటివిటీ అంటున్నామో, ఏదైతే సత్యమేవ నా జయతే నానృతం అని అంటున్నామో, ఆ సత్యం వికసితమవుతున్నటువంటి దాన్ని చూస్తూ ఉండండి. ఎస్, పర్సనల్ లైఫ్, యువర్ పీపుల్, సమాజము, సృష్టి అంతా కూడా చూడండి. ఏదైతే సత్యయుగం అంటున్నామో దాన్ని కూడా వికసింపచేస్తూ ఉన్నారు మీరే. అంతా చేతుల్లోనే ఉందన్నారు కదా, అదేమి ఇప్పుడు చూద్దాం. ఎక్కడెక్కడో ఊహల్లో ఉంది అనేటువంటి దానికి అంత ప్రాముఖ్యత ఇస్తున్నప్పుడు చేతలకు లేదా, రియాలిటీ వాస్తవానికి లేదా, మనం దాన్ని ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం లేదా, ఇది కదా మనకు లక్ష్యం. ఎస్, అలా అలా పూర్తిగా వికసితమై హాయిగా చేతులు మీరు ధ్యానస్థితిలో ఉంచుకొని కళ్ళు మూసుకొని ఒక అందమైనటువంటి పూల తోటలో మీరు హాయిగా రిలాక్స్ అవుతూ ఉన్నారు. వెరీ గుడ్, వండర్ఫుల్. గమనించండి అక్కడ రకరకాల పూలు. విజువలైజ్ ఏ బ్యూటిఫుల్ గార్డెన్, అందమైన పూలు. ఆ గార్డెన్లో అటు ఇటు తిరుగుతూ
చల్లని గాలి మీకు తాకుతూ హాయిగా ధ్యాన స్థితిలో ఒక్క రెండు నిమిషాలు. ఎస్, పక్షుల కిలకిలారావాలు, పూల సువాసన మీకెంతో తెలుస్తూ అక్కడ ఉన్నటువంటి సెలయేరు ఫౌంటైన్స్ ఆ వాటర్లా టచ్ చేస్తూ అక్కడ ఉన్న చిన్న బ్రిడ్జ్ క్రాస్ చేస్తున్నారు. ఎస్, ఆ బ్రిడ్జ్ క్రాస్ చేస్తున్న కొద్దీ మీకెంతో హాయి. ఆ బ్రిడ్జ్ క్రాస్ చేస్తున్నారు, 1 to 5 కౌంట్ చేస్తున్నాను. ఏదైతే మీరు కోరుకున్నారో మీ లక్ష్యం, ఏదైతే మీరు వదులుకొని వదులుకోవాల్సినవన్నీ వదులుకుంటూ మీ యొక్క నిజస్థితి ఆనందాన్ని గమనించి మీ లక్ష్యంతో మీరు అనుసంధానమై మీరు కోరుకుంటున్నటువంటి మార్పు అంతా కూడా ఏదైతే అనుకుంటున్నారో అదంతా ఇప్పుడు మీరు చూడబోతున్నారు. ఎస్, యు ఆర్ క్రాసింగ్ ద బ్రిడ్జ్. 1 to 5 కౌంట్ చేస్తున్నాను. 1, 2. ఎప్పుడైతే బ్రిడ్జ్ క్రాస్ చేస్తారో, ఎస్, యు కెన్ సీ ఎ వండర్ఫుల్ స్టేట్ వేర్ యు ఆర్ ఫుల్ఫిల్లింగ్ యువర్ లైఫ్ పర్పస్, మీ విశిష్టమైన జీవిత లక్ష్యం. ఎస్, ఆ బ్రిడ్జ్ క్రాస్ చేశారు, యు ఆర్ ఆన్ ద స్టేజ్, ఒక స్టేజ్ పైన ఉన్నారు, మీ ముందు ఎంతోమంది ఉన్నారు, వారందరికీ చెప్తున్నారు మీ జీవితంలో కలిగినటువంటి మార్పు, మీరు ఆశించినటువంటి పిఎంసి అభివృద్ధి అందరికీ అందుతూ ఉన్నప్పుడు, ఆ కలిగినటువంటి సక్సెస్ను అందరికీ వివరిస్తున్నప్పుడు, అందరూ అభినందనలు తెలుపుతూ ఉన్నప్పుడు, మీతో పాటు పిఎంసి అభివృద్ధికి తోడ్పడినటువంటి ప్రతి ఒక్కరు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు, గురు సాంగత్యంలో పత్రిజీ గారి, స్వర్ణమాల పత్రి గారి, డాక్టర్ హరి గారి, అందరు మాస్టర్స్ అందరూ హాయిగా సెలబ్రేట్ చేసుకుంటుంటే ఆ ఉత్సవాన్ని చూడండి. అందరికీ మన నుండి వెళ్తున్న ఆ తరంగాలు, ధ్యాన శక్తి జ్ఞాన తరంగాలు అందరికీ అందుతున్నప్పుడు, ఓహ్, వాట్ ఏ వండర్ఫుల్ ఫీలింగ్, వాట్ ఏ వండర్ఫుల్ సక్సెస్, వీ క్రియేటెడ్ ద హిస్టరీ. ఆ ఉత్సవం సెలబ్రేషన్ యొక్క ఆనందానంతా గట్టిగా చేతుల్లో పిడికిల్లో బిగించుకుంటూ చూడండి. మీ కుటుంబం అంతా అక్కడ కనపడుతూ ఉంది, ఎదిగిన పిల్లలు, సెటిల్ అయినటువంటి పిల్లలు, ఆరోగ్యంగా ఉన్నటువంటి మీరు అందరూ, వాట్ ఏ వండర్ఫుల్ థింగ్. గమనించండి, మీకున్న వెహికల్, మీరు సెటిల్ అయినటువంటి ప్లేస్, మీ పిల్లలు చేస్తున్నటువంటి ఉన్నత ఉద్యోగాలు, వాట్ ఏ వండర్ఫుల్ థింగ్. అంత కుటుంబం అంతా కూడా, ఎస్, ఆల్ ఆర్ సెలబ్రేటింగ్ ద పిఎంసీ సక్సెస్, పిఎంసీ సెలబ్రేషన్స్. ఎస్, అదంతా పిడికిలు బిగిస్తూ హాయిగా నెమ్మది నెమ్మదిగా, ఎస్, పిడికిలు బిగిస్తే చాలు, తన్ మన్ ధన్ అన్ని చోట్ల మీరు సృష్టిస్తారు పిఎంసీ సక్సెస్ కోసం. హాయిగా నెమ్మది నెమ్మదిగా, హాయిగా చేతులు కళ్ళ మీద ఉంచుకొని నెమ్మది నెమ్మదిగా, హాయిగా ప్రశాంతంగా కళ్ళు తెరుస్తూ, హాయిగా శ్వాసను గమనిస్తూ, చిరునవ్వుతో, ఎస్, సీ ఇన్ టు యువర్ సెల్ఫ్, హౌ గ్రేట్ యు ఆర్, ఎస్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. పిఎంసి అభివృద్ధికై ఆరోగ్య విశ్వరూపం అన్నటువంటి ఈ కాన్సెప్ట్లో పీస్ఫుల్ మెగా కాన్షియస్ లీవింగ్ అనేటువంటిది మనము, మన యొక్క ఆరోగ్యం యొక్క విశ్వరూపం మన లక్ష్యం వైపు నడుపుతున్నప్పుడు, దానిలో ప్రస్తుతం మనం ఎంచుకున్నటువంటి మహాలక్ష్యం పిఎంసి ఛానల్ యొక్క అభివృద్ధి కాబట్టి, దానికోసమై తన్ మన్ ధన్ దానికి మనమంతా కూడా ఎల్లప్పుడూ కూడా సంసిద్ధంగా ఉంటాం అన్నటువంటిది అందరం కూడా తీర్మానం చేసుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్.